నమస్కారం. వెల్లానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటింటికి టీడీపీ మేనిఫెస్టో. ప్రచారంలో పాల్గొన్న జీవీ ఆంజనేయులు తనయుడు, యువ నాయకులు హరీష్. నాగవాణికి రాణి రుద్రమదేవి జాతీయ ఉత్తమ మహిళా సేవా పురస్కారం. టీడీపీ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు సంక్షేమం సాధ్యమని, రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తనయుడు, యువ నాయకుడు గోనుగుంట్ల హరీష్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పట్నంలోని 31వ వార్డు రెడ్డినగర్ నందు ఇంటింటి ప్రచారం నిర్వహించగా హరీష్ పాల్గొని బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, టీడీపీ ప్రతిపాదించిన సూపర్ 6 మేనిఫెస్టో క్యాలెండర్ను ఇంటింటికి తిరిగి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. మెరుగైన పారిశ్రామిక అభివృద్ధి చెంది రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని, ప్రజలందరూ టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి వినుకొండ వినియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి జీవీ ఆంజనేయులు, నష్టపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణ దేవరాయలను ప్రజలందరూ ఆదరించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఎస్వీ చారిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ చారిటీ చైర్మన్ వెంకటరావు మాట్లాడుతూ, తన సొంత మండలమైన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నిత్య అన్నదానంలో భాగంగా 89వ రోజున పోకా వెంకటరావుకి మిత్రులు, స్వచ్ఛ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ నార్నే అమరేంద్ర పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. బొల్లపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయపాటి రామాంజనేయులు ఇంటింటికి ఇందిరమ్మ కార్యక్రమం నిర్వహించారు. పూర్వ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పట్ల వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వం పట్ల అభిమానంతో ఉన్న ప్రతి కార్యకర్తని, నాయకుల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు రామాంజనేయులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో అభిమానంగా, దాదాపు వారి జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసినటువంటి రాయబరపు రాగిపాటి దావీద్ గారింటికి వచ్చాము. నిజంగా వారితో మాట్లాడాక కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఎంత ఆదరాభిమానాలు ఉన్నాయన్న సంగతి ఈరోజు ఈ గడికపాడు గ్రామంలో చూస్తే, రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వినుకొండలో భారీ మెజారిటీతో మళ్లీ ప్రజల్లోకి దూసుకుపోబోతుందని చెప్పి మా అందరికి కూడా అర్థమవుతుంది. ఈరోజు చూస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ గాని అరాచకాలు, ఈ దుర్మార్గపు పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి శ్రీమతి వైఎస్ షర్మిల గారి, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని మళ్లీ రాజన్న బిడ్డ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్లీ రావాలంటే షర్మిల గారైతేనే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి గాని ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు, ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ ముస్లింస్ అందరికి కూడా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి వీరందరితో మాట్లాడే నాకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో రైతులు, అదేవిధంగా రోజువారీ కూలీలు అందరూ కూడా సుభిక్షంగా ఒక మంచి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో అందించేది కేవలం కాంగ్రెస్ పార్టీ అయితేనే అని చెప్పి అందరూ కూడా, ప్రతి వర్గం కూడా, పేదలు, రైతువారి కూలీలు, రైతులు అందరూ కూడా భావిస్తున్నారు. ఆ రోజు రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ అయినా గాని, రైతులకు ఉపాధి హామీ పథకం కింద ప్రతిరోజు సంవత్సరానికి 100 రోజుల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన పార్టీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్లీ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోబోతుంది.
రాబోయే 24 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కనీసం 35 నుంచి 30 సీట్లు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి వినుకొండ నియోజకవర్గం సంబంధించిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ముందుకు వచ్చి ఉవ్వెత్తులు పనిచేయాలి. శర్మారెడ్డి గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లి మనందరం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూస్తే ఆ రోజు ఇందిరమ్మ పరిపాలన ఏ విధంగా అయితే మీరందరూ చూశారో రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా, వైఎస్ శర్మిలారెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చేసుకుని రాజన్న రాజ్యాన్ని మళ్లీ మనం స్థాపించాలి. దానికి మనందరం కూడా కృషి చేస్తూ ఈరోజు దావిద్ గారి లాంటి ఒక మంచి అభిమానం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నాయకులు కనుక ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఎంతో సేపు పట్టదు. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు ఈ గరికపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంత అభిమానాన్ని చూపిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మార్క్స్ గ్లోబల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాద్ ఆడిటోరియంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో వినుకొండ పట్టణానికి చెందిన అభిల్ కలాం తెరిస్సా సేవా సొసైటీ వ్యవస్థాపకులు చెందోలు నాగవాణి రాణి రుద్రమదేవి జాతీయ ఉత్తమ మహిళా సేవా పురస్కారంతో మిస్ ప్లానెట్, మిస్ ఏషియన్ ఇంటర్నేషనల్ రష్మి ఠాకూర్ చేతుల మీదుగా సత్కరించారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.